టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ టూ టోర్నీకి వికెట్ కీపర్ సంజు సామ్సన్ ని ఎంపిక చేయకపోవడం ఉమ్రాన్ మాలిక్ పృథ్వీ వంటి ప్లేయర్లను పట్టించుకోకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు క్రికెటర్ ఎక్స్పర్ట్స్గా మారిన కొందరు మాజీ క్రికెటర్లు ముప్పై ఏడేళ్ల వయసులో దినేష్ కార్తిక్ ని టీ ట్వంటీ వరల్డ్ కప్ కి ఎంపిక చేయడంపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి అంతకుముందు ట్వంటీ ట్వంటీ వన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ సమయంలో కూడా ఇలాంటి ట్రోల్స్ బాగానే వినిపించాయి ఐపీఎల్ పర్ఫార్మెన్స్ ఆధారంగా వరుణ్ చక్రవర్తి రాహుల్ చాహర్లను మెగా టోర్నీకి ఎంపిక చేసిన సెలెక్టర్లు యజ్వేంద్ర చాహల్ ని పక్కన పెట్టడంతో తీవ్ర నివాదాస్పదమైందాయి ఇక ఆసియా కప్ ముందు ఇంగ్లాండ్ తో జరిగిన టీ ట్వంటీ సిరీస్ లో విరాట్ కోహ్లీ ఫ్లాప్ అయ్యాడు దీంతో విరాట్ ని వరల్డ్ కప్ టోర్నీకి ఎంపిక చేయడమే వేస్ట్ అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ తో పాటు భారత మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ ఆర్పి సింగ్ కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అయితే ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ టూ టోర్నీలో ఆఫ్ఘాన్ పై శతకం బాది మూడేళ్ల సెంచరీ బ్రేక్ ని బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ వరల్డ్ ట్వంటీ టూ టోర్నీలో హైయెస్ట్ రన్ స్కోరర్ గా నిలిచాడు ఇక తనపై వచ్చిన విమర్శలకు బ్యాట్ తోనే సమాధానం చెప్పాడు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో టీమిండియాకి టాప్ స్కోరర్ అవుతాడని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేసిన కేఎల్ రాహుల్ అట్టర్ ఫ్లాప్ అయ్యి భారత జట్టు సెమీస్ నుంచే ఇంటి దారి పట్టడానికి కారణమయ్యాడు దాంతో బీసీసీఐ పద్ధతి మారి సెలక్షన్ కమిటీపై వేటు వేసింది కొత్త సెలెక్షన్ కమిటీ కోసం దరఖాస్తులు కోరుతుంది బీసీసీఐ దాంతో టీమిండియాకి ఎంపిక చేయొద్దు అంటూ మాటలు చెప్పే మాజీ క్రికెటర్లు సెలెక్టర్ల పొజిషన్ కి అప్పీలు చేసి మంచి టీం ని ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్ టీమిండియా మాజీ క్రికెటర్లు ఆకాష్ చోప్రా పార్థి పటేల్లకు సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు చాలా కనిపిస్తున్నాయి గౌతమ్ గంభీర్ కూడా సెలెక్టర్ అయితే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి అలాగే ఇన్నాళ్ళు తమని తాము క్రికెట్ ఎక్స్పర్ట్స్ గా చెప్పుకున్న వారిని కూడా టార్గెట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు అభిమానులు